హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైద్యానికి సంబంధించి ఏపీలో అయితే చాలా మార్పులు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి అనేక సౌకర్యాలు అయితే కల్పిస్తున్నాం. అంటే చాలా వ్యాధులను అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీ పరిధిలోకి అయితే తీసుకొచ్చాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చాలా ఫెసిలిటీ అయితే ఇస్తున్నామని అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా ఒక సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఉపయోగపడుతుంది. అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్క క్లిక్తో ఓపీ రిజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, క్యూ లైన్లో నిలబడాల్సిన తెప్పలు ఉండవు. దక్షిణాదిలో తొలిసారిగా విజయవాడ జీజీహెచ్లో వైద్యశాఖ ఏర్పాట్లు, త్వరలోనే అన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు అయితే చేయబోతున్నామంటున్నారు. అసలు దీంతో ఉపయోగం ఏంటి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఏం ఉపయోగం అంటే, చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరిని కలవాలి, ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, ఎవరి స్పెషలిస్ట్ ఎవరు ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనికి సంబంధించి ఇది ఒక క్లిక్ తోటి అన్ని అయితే తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అక్కిపెట్టి నుంచి ఆడీ కార్డు వరకు, కొనుగోలు వరకు కూడా ఆర్థిక లావాదేవీలు మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. బ్యాంకు ఖాతా నెంబరు, మొబైల్ ఫోన్ నెంబర్తో పని లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవతల వ్యక్తి ఖాతాలోకి డబ్బులు పంపుతున్నారు. ఇదే తరహాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అవుట్ పేషెంట్ అంటే ఓపీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్టర్ అపాయింట్మెంట్కు టోకెన్ పొందే వెసులుబాటు ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు. దక్షిణాదిలో తొలిసారిగా ఈ సేవలు విజయవాడ జీజీహెచ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. విధానంపై ఆసుపత్రిలో రిసెప్షన్ సిబ్బందికి అయితే శిక్షణ కూడా ఇచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో క్యూఆర్ కోడ్స్ అలాగే హోర్డింగ్స్, ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించేలాగా ఫ్లెక్సీలు అయితే అమరుస్తున్నారు. అసలు ఏంటి దీనివల్ల లాభం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే తొలుత ఓపీ కౌంటర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు వెల్లడించాలి. అనంతరం సంబంధిత విభాగానికి రోగిని రెఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. పెద్ద ఆసుపత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగులు గంటల తరబడి క్యూలో నిల్చొని పడిగాపులు కాయాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు వెళ్ళి టోకెన్ తీసుకొని డాక్టర్ని సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. క్యూ లైన్లో నిరీక్షించి అగచాట్లు తప్పుతాయని చెప్తున్నారు. ఎలా ఇది ప్రాసెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే, స్మార్ట్ ఫోన్ ద్వారా ఆసుపత్రిలో ప్రదర్శించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. వెంటనే యూఆర్ఎల్ కోడ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఇతర భాగస్వామి యాప్లు, పేటీఎం, డిఫ్రెస్, ఆరోగ్య సేతు ఇలాంటి యాప్లు కనిపిస్తాయి. ఒకవేళ ఇప్పటివరకు ఆ యాప్లు ఫోన్లో లేకపోతే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు ప్లేస్టోర్ నుంచి. యాప్లోకి లాగిన్ అయిన వెంటనే వివరాలు అయితే ప్రత్యక్షం అవుతాయని చెప్తున్నారు. వీటిని ఆసుపత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్పై క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ వస్తుంది. టోకెన్ 30 నిమిషాల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే అరగంటలోనే మీరు అయితే చెక్ చేపించేసుకోవచ్చు. టోకెన్ నెంబర్ వచ్చాక ఆసుపత్రిలో కౌంటర్కి వెళ్ళి ఆ నెంబర్, గుర్తింపు నెంబర్, ఫోన్ నెంబర్ తెలియచేసి ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరం చెప్తే రిసెప్షన్ సిబ్బంది స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకొని నేరుగా డాక్టర్ని అయితే సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే స్టార్ట్ చేశారు. అంటే మరీ కొంచెం ముసలివారు కానీ, ఫోన్ వాడి నాలెడ్జ్ లేని వారికి అయితే ఇబ్బంది కానీ, కొంత నాలెడ్జ్ అంటే ఈ మధ్యకాలంలో అయితే చాలా వరకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఇది సులభం అవుతుంది. త్వరలోనే ఇంకా అన్ని చోట్ల కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఇంప్లిమెంట్ అయితే కనుక మిగిలిన ఆసుపత్రులకు విస్తరిస్తాం. విజయవాడ జీజీహెచ్లో ఈ వారం క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం. అనంతరం మిగిలిన ఆసుపత్రులకు సేవలను విస్తరిస్తాం. డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళుతుందని చెప్తున్నారు. ప్రతి వ్యక్తి ఐడిని అయితే కనుక వారి ఆరోగ్య రికార్డులతో అనుసంధిస్తున్నాం. తద్వారా ఆ వ్యక్తి దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్య చరిత్ర వివరాలని ఒక క్లిక్తో అందుబాటులోకి అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక. ముఖ్యంగా నార్మల్గా ఓపీ చూపించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆటోమేటిక్గా అది కూడా అందులోకి వచ్చేస్తుంది కాబట్టి మీకు ఏమేమి చేయొచ్చు, ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కూడా ఇక్కడైతే చెక్ చేసేస్తారు.